హాయ్ సాయి. హాయ్. ఫోన్ ఎత్తలేదు అది. ఏంది నువ్వు టెన్షన్ తీసుకోకు. చిన్న యాక్సిడెంట్ అయింది. Maybe I didn't wanted you to be in tension. అందుకే చెప్పలేదు. నాకు నా హ్యాండ్ మూవ్ అవ్వడం లేదు. టేక్ ఆఫ్ మై హ్యాండ్, రిమూవ్ మై హ్యాండ్ అంట. బేబీ లిసన్, నాకు హ్యాండ్ లేదనుకో, పెళ్లి చేసుకుంటావు కదా ఆయన కూడా. అసలు అలానే మనం మాట్లాడకు ప్లీజ్. ఆమె కాలు చేతు పోయిన కళ్ళు పోయిన ఇంకేమైనా ఆమె పెళ్లి చేసుకుంటాం. వేసినాక సో ఈ రోజు వీడియో వచ్చేసి అంటే ఇది ఒక క్రేజీ వీడియో. సో సో ఈ రోజు బయటికి నాకు చెప్పి నా దగ్గర డబ్బులు తీసుకొని సర్లే సారీ ఫర్గెట్. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటిదంటే ఊగుతాడు శ్రీయన్న వదిన ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేదు ఆయనతో మాట్లాడతలేదు ఒక 3 డేస్ నుంచి. సో అన్న వదినకి ఒక ఇన్సిడెంట్ అయింది. సో దాని వల్ల మాట్లాడతలేదు. నాతో మాత్రం 3 డేస్ నుంచి టచ్ ఉంది. మేము ఒక ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. సో దానికి అసలు నేను అసలు నేను మాట్లాడుతున్నా నాతో టచ్ ఉన్నట్టు కూడా అన్నకు తెలియదు. సో అది మ్యాటర్. ఒకటి ఇప్పుడు పిలిపిస్తా అన్నని పిలిపించి ఫోన్ చేసి మాట్లాడిపిస్తా మాట్లాడా అన్నది. అయినా సరే నేను రిక్వెస్ట్ చేస్తా. రిక్వెస్ట్ కాదురా, కాల్ చేసింది ఒక యాక్సిడెంట్ అయిందంట, 3 డేస్ అవుతుందంట. చెప్పలేదు ఫస్ట్ ఇద్దరం ఉన్నాం కాబట్టి చెప్తున్నా. అయినాక ఏంటంటే ఫస్ట్ ఫోన్ వచ్చింది నాకు. నాకు కూడా ఫోన్ చేసి నైట్ అసలు యాక్చువల్గా నాకు అంత కోఆర్డినేషన్ నాకు జస్ట్ హాయ్ బాయ్ అంటే నిన్న నాకు కాల్ చేసి ఇంకా ఎక్కడో అది మాట్లాడేది ఏమైంది చెప్పు అంటే నాకు ఇట్లా యాక్సిడెంట్ అయింది శ్రీకి చెప్పొద్దు అంటే సరే కానీ నువ్వు కాల్ నేను మాట్లాడతానని అందుకే హాస్పిటల్ నువ్వు శ్రీయన్న ఫోన్ నేను వదిన ఫోన్ చేస్తాను. శ్రీయన్న ఫోన్ నీ ఫోన్ పక్క రూమ్ లో ఉన్నారా? మాట్లాడండి. మనం నేను ఇంకో ఫోన్ లోకి ఫోన్ చేస్తా. ఎందుకు వస్తాడు కదా పిలిస్తే. వద్దు టెన్షన్ పిలిపిస్తా. అరే యాక్సిడెంట్ అయింది సీరియస్ విషయం. కాగక్క నీకు అర్థం కాదు. అన్న ఒకసారి ఇట్రా అన్న నీ ఫ్లాట్ లోకి. ఎడు నువ్వు అరే నీకు ఒకటి తెలుసా వాడు ఇలాంటి విషయాలు కెమెరాల ముందట ముద్దవే యాక్సెప్ట్ చేయడు. లైట్ ఎట్నా తెలియదు చూసా కదా. అంతలే నవీనన్న కళ్ళకు దెంగిన కళ్ళు అంత పెద్దగా కనిపిస్తుంది. అసలు ఒప్పుకోడు అడగలు ఇలాంటి సెన్సిటివ్ విషయాలు చెప్పేద్దామన్నప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తున్నా. వాడు యాక్సెప్ట్ చేయడు వీడికి అర్థమవుతలేదు. నాకు సంబంధం లేదు యాక్చువల్గా ఆమె బయటికి తీసుకురావడమే డిసిషన్ అట్లే వద్దురా అని చెప్పేసి. హలో 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 వదిన హాయ్. ఫోన్ ఎత్తలేదు అది. అవునండి. ఎలా ఉంది? ఓకే ఇప్పుడు కొంచెం బెటర్. ఓకేనా? తిన్నావా ఏమన్నా? ఫోన్ ఎత్తలేదు. టాబ్లెట్స్ చెప్పు. నువ్వు నాకు చిన్న యాక్సిడెంట్ అయింది.
చెప్పింది మోకాలకి బగ్గ దెబ్బ తాకిందంట, వాళ్ళ ఫ్యామిలీ చుట్టుపక్కల ఉంటారని ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు అంట, చెప్తే కంగారు పడతా అని చెప్పేసి చెప్పలేదు. చెప్పదాం అప్డేట్ ఇద్దాం పబ్లిక్ అని. ఏమైంది? అందుకే నీతో 3 డేస్ నుంచి మాట్లాడలేను హాస్పిటల్. మరి చెప్పొచ్చు వస్తా కదా. ఎక్కడ గుర్తుపడతారా ఆమె అంత కంగారు కంగారు ఆఫీస్ కి పొద్దున్న లేచాలి ఇంట్లో సగం చెప్పకుండా బాయ్ చెప్పకుండా వెళ్ళిపోతున్నట్టుంటే పిచ్చా. అంటే నువ్వు టెన్షన్ తీసుకుంటావు అని చెప్పు. ఇప్పుడు కొంచెం బయట తమాషాలు చేస్తున్నావు అంటే నొప్పి నాకున్నా నీకున్నట్టే కదా. ఇది ఎలా నాకు ఇయ్యకు. నువ్వు టెన్షన్ తీసుకుంటావని చెప్పలేదు ఆల్రెడీ. మేము కెమెరా ముందు ఉన్నాము మళ్ళీ ముందే చెప్తున్నాము మళ్ళీ కెమెరా తీసుకోండి. బయట పర్సనల్ విషయమైందిరా రీసెంట్లీ మాట్లాడినప్పుడు లేదు తెలుసు. నువ్వు తెలుసు కానీ నేను తెలియదు. అవును కదా ఇప్పుడు మనం యాక్సిడెంట్ చేసినామని తెలిస్తే అవును ఓపెన్ అయితే ఏం కాదు రే రిప్పు ఏది కాదు ఆమని తెలుసా వాళ్ళ ఆలోచిస్తున్నారా. హలో కెమెరా నువ్వు పెట్టమన్నా? లేదు. మరి తెలుసా నువ్వు టెన్షన్ తీసుకుంటావని చెప్పలేదు. ఇక్కడ సన్నకు కూడా బాగాలేదు అన్ని ఒకసారి అమ్మాయి సన్నకు బాగాలేదు ఆ టెన్షన్ తీసుకుంటున్నాం హాస్పిటల్ చూస్తున్నాం అమ్మాయి కోసం ఏం పాపం. బేబీ ఐ డోంట్ వాంటెడ్ యు టు బి ఇన్ టెన్షన్ అందుకే చెప్పలేదు. అంతా ఓకే ఫ్రాక్చర్ అయిందా? అంటే కొంచెం రైట్ హ్యాండ్ కొంచెం మూవ్ అవ్వడం లేదు బట్ ఇట్స్ ఓకే డాక్టర్ సెడ్ దట్ ఐ నీడ్ టు టేక్ ఇంటికి వచ్చేసినావా? ప్లీజ్ మా సబ్స్క్రైబర్లు తెలుగు మీడియం. ఓకే సారీ. ఏ ఫస్ట్ వీడియో చూడు. తీయగో తీయగా నా ఉంచు. ఫస్ట్ లైఫ్ మోనిక సార్ పర్మానెంట్ గా ఇచ్చారా పర్సనల్ చేయలేదు. అక్కడ నీ మాట్లాడకండి. హౌ లైక్ నా ఫోన్ హలో తీరేతోంది. ఏ తమాషలా అంటే ఇప్పుడు ఓకే బెటర్ అలా ఏం లేదు కానీ జస్ట్ ఒక మాట చెప్పొచ్చు కదా. కొంచెం సారీ బావా మనసు తెలిసి నాకు తాకిన నొప్పి నీకే కదా అందుకే చెప్పలేదు. నా దగ్గర చేయకు ప్లీజ్. ఏంటి ట్రైనింగ్ ఇచ్చారు ఎవరన్నా? బావైందే బావ కొత్త ఎందుకు బాగుంటుంది తెలుసా? లాస్ట్ నేను ఒక మెసేజ్ ఇన్స్టాగ్రామ్ లో ఒక అమ్మాయి బావా బావా అని మెరిసితే ఈ అమ్మాయి చూపించిన అందుకే బావా అంటుంది. బావా అది మొత్తం బ్లీడింగ్ కూడా అవుతుంది ఇంకా
తట్టుకోలేదు. ఇంటికి వస్తున్నావు, ఇంటికి వస్తున్నావు, కిందికి రా. వస్తున్నా, కిందికి రా. హాస్పిటల్ ఉందని కూడా తెలిసిపోయింది అక్కడ. సో నువ్వే అని యూట్యూబర్ అని కూడా ఇంట్లో నువ్వు తెలుసు, అంత తెలిస్తే అప్పటికప్పుడు పెళ్లి చేసుకుంటా తెలుసు. ఇప్పుడు కాదు, ఒకవేళ మన మ్యాటర్ ఇప్పటికి ఇంట్లో తెలిస్తే నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? అమ్మాయి కాలు చేతులు పోయినా కళ్ళు పోయినా ఇంకేమైనా ఆమె పెళ్లి చేసుకుంటా. అడ్రస్ పెట్టి లొకేషన్ పెట్టి రమ్మని చెప్తా. విను, నాకు 1 వీక్ అన్నాక రమ్మన్నారు, హ్యాండ్ మూవ్ అవ్వకపోతే ఇస్తారంటున్నారు. ఏ పిచ్చ, అసలు ఏమైతుందో చెప్పు నాకు. చిన్న యాక్సిడెంట్ అన్ను అంటే 1 వీక్ చూద్దాం అన్నారు, తగ్గకుంటే చెప్పారు. నాకు హ్యాండ్ లేదనుకో, పెళ్లి చేసుకుంటావు కదా అయినా కూడా. అసలు అలానే మనం మాట్లాడకు ప్లీజ్. అవన్నీ కాదు, ఇంటికి వస్తున్నా పెట్టు. ఏంటే బేబీ, బే అంటది బేబీ అంటుంది మీ ముందు. బేబీ అంటే మీకు అర్థం కదండి, ఏమైందమ్మా? My hand is paining. Hey, Shripram, where is it? Have you taken tablets? Yes, I have taken tablets. Is it okay? Yes, okay. I'm going to show you a photo in 3 days. Your mom is coming. You have to go to your house. You have to take tension. You have to take tension? No, I don't have to take tension. I don't have to take tension. You have to take tension? ఏంటే బెటర్? అసలు టాబ్లెట్స్ వేసుకుంటున్నా, తింటున్నావా? అంతా ఓకేనా? నిజం చెప్పు. చెప్పాలా? నువ్వు ఏడుస్తున్నావా, నవ్వుతున్నావా? ఒక యూట్యూబర్ కదా, యూట్యూబర్ గర్ల్ ఫ్రెండ్ కూడా ప్రాంక్స్ చేయాలి కదా. అసలు ఈ ఫీలింగ్ ఎంటర్ అవుతున్నావు, ఇవన్నీ కొత్తగా రిషిగా పరిచయం చేసిన లక్షల వ్యూస్ వస్తున్నాయి, వాయిస్ గుర్తుపడుతున్నా, తమాషా చేస్తున్నావు? మజా అయ్యాకినాయి. ఎవరు చేయమన్నా నేను అసలు ఈ ఒక్క వీడియో కోసం నువ్వు ఈ ప్లాన్ చేయడానికి 3 డేస్ నా ఫుల్ ప్లాన్ అనేది చేసేది కా. ఇప్పుడు ఇప్పుడు కా ఈ ప్లాన్ కోసం 3 డేస్ నుంచి నా కాలేజ్ చేసేలాను. ప్లాన్ ఆమెది, సారీ ఈ 3 డేస్ ప్లాన్ నాది, కాల్ చేసింది ఆమె. నీకు 3 డేస్ ప్లాన్ ఇదంతా మాట్లాడుకున్నాం.
శ్రీప్రభ ఆ పిల్లకి నిజంగా యాక్సిడెంట్ అయితే ఇలాంటి వీడియోలు కొడితే శ్రీప్రభ ఆ శ్రీప్రభ గర్ల్ ఫ్రెండ్ ఏమన్నా వాళ్ళ ఇంట్లో తెలిసిపోతాయి. ఎందుకంటే శ్రీప్రభ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీకి ఇటు తెలుసు, అందుకే ఆ భయంతో ప్రాంక్ లాంటి వేయాలి, లేకపోతే రియాలిటీ అయితే వేయకపోయాం. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీకి కాదు, ఆ సర్కిల్ మొత్తం తెలుసు, కానీ ఈమె వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అని ఇంకా తెలియదు. ఈయన తెలుసు, కొంతమంది గల సర్కిల్ ఉన్న వాళ్ళు ఈయన అని తెలియదు, గర్ల్ ఫ్రెండ్ ఉందో తెలుసు. ఓకే, సో గైస్ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్ అని సాయి సాయి నీకు మర్చిపోయినా సాయి నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.